26 జిల్లాలు జిల్లా కాదతే ఏ పెట్టు 130 సీట్లు వస్తాయి అంతే ఎన్ని సీట్లు వస్తాయి అంటారు 130 సీట్లు వస్తాయి ఎందుకంటే అంత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వాడే మళ్ళీ మళ్ళీ సీఎం జగనే జగనే ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అంటున్నారు కదా సైకో అంటే ఇప్పుడు వ్యాపారాలు వాళ్ళకి బిజినెస్ లేదు రియల్ ఎస్టేట్ లేదు ఉన్న వాళ్ళని దోచుకున్న వాళ్ళే కానీ వాళ్ళు లేని వాళ్ళు పెట్టే వాళ్ళు కాదు వాళ్ళు మరి జగన్ వాళ్ళు ఎలాంటి పేపర్లు ఏమీ లేదా మాకు పింఛన్లు కూడా ఇంటికి వచ్చిస్తున్నారు అంటే అభివృద్ధి జరిగింది అంటారు అభివృద్ధి జరిగింది ఏమేమి జరిగింది అంటారు లేకపోయినా పల్లెటూళ్ళు ఏ క్లాస్ ఉంది పల్లెటూళ్ళు బస్తీ ఏం పట్టించుకోరు ఎవరు ఉండే బస్తీల్లో బస్తీలు తక్కువ ఎందుకంటే పల్లెటూరికి వెళ్ళేటప్పటికీ ఎస్సీ క్యాండిడేట్లకు బాగుంది వాళ్ళకంద మేము పనికి పోవాలా వాళ్ళకందకి పేడకాలు తీయాలి మేము మేము చదవకూడదు మేము ఇంగ్లీషు ఐదు తరగతి ఇంగ్లీష్ ఎప్పుడు అప్పుడు ఐదు తరగతి పెట్టాడు మాకు మేము చదువుకునేటప్పుడు ఇలా ఒక తరగతి పెట్టాడంటే ఎంత అభివృద్ధి అయింది అనుకున్నారా ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్లు లేవు బిజినెస్ లేదు వ్యాపారాలు లేవు రోజువారీ లేవు వాళ్ళు పెత్తందారులే పెత్తనాలు ఇది వాళ్ళు వచ్చి పెత్తందారులు అవుతారు కానీ మేమన్నా ఉండేదే ఉండదు అంతే జగనే ముఖ్యమంత్రి 100 సీట్లు 130 సీట్లు వస్తాయి టీడీపీ కా నేను చెప్పకూడదు మనం చెప్పకూడదు అవి మనం చెప్పకూడదు ఎందుకని ఎందుకంటే ఎందుకు తగాదలు అవుతాయి చెప్పుకున్నా కూడా ప్రభుత్వం పరిపాలన ఎలా ఉండేది అయితే అది కూడా బాగానే ఉంది అప్పుడు పరిపాలన చెప్పు పెట్టుకోవద్దు ఇవన్నీ అప్పుడు పెట్టవచ్చు ఇవన్నీ ఎందుకంటే ఈ మధ్య జగన్ వచ్చిన తర్వాత తెలుగు వచ్చింది లేకపోతే అంతకుముందు బాగలేదు జగన్ జగనే గెలుస్తారు ఎందుకు అంత నమ్మకం పేదలకు అందరికి సహాయం చేస్తున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు జన్మభూమి పెట్టేవాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఎట్టుపోయాయో ఇప్పుడు ఏంటంటే సచివాలయాలకు పోతుంటే మనకు తొందరగా పనులు అయితే సార్ జగనే వస్తారంటారు జగన్ వల్ల ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా జగన్ వల్ల ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా మా కుటుంబాలకు మంచి జరుగుతుంది ఏం జరిగింది మంచి అమ్మఒడి అని పెన్షన్లని అన్ని మాకు అంటే ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా నిజమేనా అందుతున్నాయి కాబట్టి ఆయన అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంది ఇప్పుడు జగన్ పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు నిజమేనా అవునమ్మా సోమరిపోతులు అవుతున్నారు అయితే ఈసారి ఖచ్చితంగా ఆయనే రావాలని మా కోరిక మరి ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు ఎవరు గెలిచినా ఒక 10 సీట్లు అటు ఇటు అంతే నేను అడిగేది అర్థమవుతుందా నీకు మీకు చెప్పమ్మా ఏం అడుగుతున్నానంటే ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా వాటి వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారంట నిజమేనా అది ఎట్లా సోమరిపోతారు ఎవడో ఒకడు సోమరిపోతా అయితే అందరు అవుతారమ్మా బాధ్యతలు ఉన్నవాడు ఎవడు సోమరిపోతాడు బాధ్యత లేని వాడు ఎటు సోమరిపోతాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సోమరిపోతాయి అంటే అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదా అభివృద్ధి అంటే రోడ్లు వేయట్లేదు అంటున్నారు కదా ఆయన కొన్ని చేయలేదని చెప్పి ప్రజలు అనుకోవటం ఏది రాజధాని అని అవని ఇవని పరిశ్రమలు అని అయితే అలాగని పెద్ద పెద్ద వాళ్ళని అనుకుంటున్నారు ఇది మీలేనా నీళ్ళేనా ఓకే సరే తాత ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరైతారైతే నవరత్నాలు నెక్స్ట్ సీఎం ఎవరైతారైతే జగన్ గారే కావాలని మా కోరిక సరే నెక్స్ట్ ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది సార్ చెప్పాల వైఎస్ఆర్సిపి ఎందుకని వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు బాగా అందిస్తున్నాయి బాగా అందిస్తున్నాయి సంక్షేమ పథకాలు వాళ్ళకే వేస్తాం అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదు కదా రాష్ట్రం అభివృద్ధి చేయకుండా నాకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మంత్లీ 3000 ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్ యొక్క అభివృద్ధి పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన చాలా బాగుంది ఓకే